ఇది ఫ్రీ అది ఫ్రీ ఏది పడితే అది ఫ్రీ, నీకు ఇది చేస్తా ఆయనకు అది చేస్తా అని చెప్పి చెప్పుకుంటూ పోయినారు. మన తెలంగాణలో ఒక సామెత ఉంది, తంత గారెల బుట్టలు పడ్డట్టు అంటారు. వాళ్ళు కూడా ఊహించలే, చెప్పుకుంటూ పోయినరు వచ్చేది ఉందా సచ్చేది ఉందా అని చెప్పుకుంటూ పోయినరు. కానీ ఏమైంది, ఆయనతో వచ్చి అలా పడ్డరు, కుర్చీలో కూర్చున్నారు, అనుకోకుండా వచ్చి పడ్డారు. ఇప్పుడు ఆగమాగం అవుతున్నారు. అందుకే రేవంత్ రెడ్డి గారు మొన్న పోయిన అసెంబ్లీ కాడ, అసెంబ్లీ కాదు సెక్రటేరియట్కి పోయిండు. పోయి అక్కడ చెప్తున్నాడు, మీరు చూసి ఉంటారు, మేము ఇక్కడ లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినాం, లంకె బిందెలు లేవు, ఖాళీ కుండలు ఉన్నాయి అని మాట్లాడుతున్నాడు. నాకు తెలియక అడుగుతా, ఊర్లలో కొంతమంది తిరుగుతుంటారు, గడపారలు పట్టుకొని తటపారలు పట్టుకొని నెత్తి మీద దుప్పటి కప్పుకొని అర్ధరాత్రి తిరుగుతుంటారు లంకె బిందెల కోసం. ఎవరు వాళ్ళు ఎవరు? ఇక మరి రేవంత్ రెడ్డి గతంలో ఏం పని చేస్తున్నారో నాకైతే తెలియదు, కానీ ఆ పాత బుద్ధులు ఓతలేవు. ఎక్కడుంటాయి లంకె బిందెలు? పాత గడిలల్లా, పాత గుడులల్లా, పాడుబడ్డ ఇండ్లల్లా, ఎక్కడనో పాతకాలం కోటలల్లా లంకె బిందెలు ఉంటాయి. అవి సెక్రటేరియట్లు ఉంటాయా నాకు తెలియక అడుగుతా. ఈయన ముఖ్యమంత్రి లెక్క అనిపిస్తలేడు, అందుకే ఇంతకుముందు మా అన్న అన్నాడు ఆయన చూస్తే ముఖ్యమంత్రి లెక్క అనిపిస్తలేదని. ఆయనే చెప్పుకున్నాడు కదా, నేను ముఖ్యమంత్రి కాదు గుంపు మేశ్రీని అని చెప్పుకున్నాడు ఆయన. నేను అందుకే అంటున్నా, ఎందుకే అనేది, ఈరోజు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాటలు కానీ ఆయన వ్యవహారం కానీ చూసే ఏ ఒక్కరికైనా కూడా ఇవాళ నమ్మబుద్ధి అయితే లేదు గీనన మన ముఖ్యమంత్రి అని. ఇక చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, కానీ నేను మిమ్మల్ని కోరేది ప్రార్థించేది ఒకటే, మనకి ఈ సమయంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఒకటే, మంచి నాయకుడు కిషన్ రెడ్డి గారు, మంచి నాయకత్వం ఈ నియోజకవర్గంలో, బ్రహ్మాండమైన నాయకత్వం, అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన నాయకత్వం మనకు బలంగా ఉన్నది. మనం పోయింది కోల్పోయింది అధికారం మాత్రమే, పోరాట పట్టి మేము చచ్చిపోలేదు, మనకు ఎక్కడా కూడా కొట్లాడేందుకు వెనుకకు పోయే పరిస్థితి మాత్రం లేనే లేదు. ఎందుకంటే మనందరికీ తెలుసు, ఈ హామీలు ఏవైతే 420 హామీలు వాళ్ళు ఇచ్చినరో, ఇవి అమలు చేయకపోతే 100 రోజులు చూద్దాం, మార్చి 17 దాకా 100 రోజుల తర్వాత వాళ్ళ బొందదవ్వే పని కూడా చేయాల్సింది మనమే, తప్పకుండా వాళ్ళను బొందబెట్టాల్సింది కూడా మనమే అన్నమాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే వదిలిపెట్టొద్దు, 1,67,00,000 మందికి నెలకు 2,500 ఇయ్యాల్సిందే. ఇంటింటికి 200 యూనిట్లు ఫ్రీ అన్నావు. రాష్ట్రంలో 1,34,50,000 విద్యుత్ మీటర్లు ఉన్నాయి ఇళ్లల్లో, వాళ్ళందరికీ 200 యూనిట్లు ఫ్రీ ఇయ్యాల్సిందే. 500 రూపాయలకి సిలిండర్ అన్నావు, మరి అలా రాష్ట్రంలో 1,24,00,000 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి, వాళ్ళందరికీ ఇవ్వాల్సిందే. కొంతమందికి ఇచ్చి తప్పించుకుంటా అంటే కుదరదు. ఆ రోజేమో ఎలక్షన్లకు ముందు అందరికీ అన్నీ ఇస్తా అన్నాడు, ఇవ్వాలనేమో కొందరికి కొన్ని ఇస్తా అంటున్నాడు. ఆ రోజు అందరికీ అన్ని ఇవాళ కొందరికే కొన్ని, ఇప్పుడు అన్ని కటింగ్లు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఏమని, నీకు తెల్ల క్యారెట్ ఉందా, నీ ఇంట్లో బండి ఉందా, నీకు ఇల్లుందా, ఉంటే ఇది కట్టు అది కట్టు అని కట్ చేసుకుంటూ పోతున్నారు. ఇట్లా కట్టు చేసుకుంటూ పోతే ఎక్కువతో ఎక్కువ సమయం ఏం పట్టది, రేవంత్ రెడ్డి గారి తోక కూడా ప్రజలు కత్తిరించే టైం దగ్గరలోనే ఉన్నది అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇలా చాలా మాట్లాడుతున్నారు, మీరు చూస్తున్నారు అధికారం వచ్చింది కొత్తగా, ఇక ఒళ్ళు మరిచిపోయి మాట్లాడుతున్నారు. ఏమంటున్నాడు ఆయన, 100 మీటర్ల లోపల బొంద పెడతా బీఆర్ఎస్ పార్టీని అంటాడు, 100 మీటర్ల లోపల బొంద పెడతా అంటాడు, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా నేను తెలంగాణలో అంటాడు. నేను రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తా ఉన్నా, నీకంటే ముందు కూడా చాలామంది మాట్లాడినరు, కేసీఆర్ను మాయం చేస్తాం, టీఆర్ఎస్ను మాయం చేస్తాం, ఖతం చేస్తాం, అడ్రస్ లేకుండా చేస్తామని మాట్లాడిన తీస్మార్ ఖాన్లు చాలా మంది ఉన్నారు. ఆ తీస్మార్ ఖాన్లతోనే కాలేదు, నీలాంటి బుడ్రఖాన్తో ఏమి కాదు, 4 రోజులు నీ హనీమూన్ పీరియడ్ నడుస్తుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి కొత్తగా అయినావు, హనీమూన్ పీరియడ్ నడుస్తుంది, కొత్తగా ఉన్నది కాబట్టి నడువు తిరుగు. నీ హామీలు 100 రోజులు దాటిన తర్వాత, మార్చి 17 తర్వాత, ఎందుకంటే ప్రజలకు అన్నీ ఆదుకున్నాయి. ఏం చెప్పిండు రైతన్నలకు, ఏమన్నాడు అన్నాడు రైతన్నలారా, రాష్ట్రంలో మీరందరూ ఇప్పటిదాకా లోన్ తీసుకోకపోతే కూడా ఆగమాగ మురికిపోయి తెచ్చుకోండి, 2,00,000 రూపాయలు తెచ్చుకోండి రుణాలు, నేను వస్తున్నా డిసెంబర్ 9 నాడు మాఫీ చేస్తా అని చెప్పిండు. మరి డిసెంబర్ 9 వాయే, జనవరి 9 వాయే, ఫిబ్రవరి 9 వాయే, మార్చి 9 రానే వట్టే. మరి ప్రజలు ఎన్ని రోజులు గమనిస్తారు, ఎన్ని రోజులు ఊకుంటారు, చూస్తున్నారు అందరు కూడా, ఆలోచన చేస్తూ ఉన్నారు, ఎన్ని రోజులు ఊకోవాలనో ప్రజలు కూడా ఆలోచన చేస్తారు. మార్చి 17 తర్వాత, 100 రోజుల తర్వాత మనం కూడా కార్యాచరణకు పిలుపునిద్దాం. తప్పకుండా ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన దొంగ హామీల విషయంలో ప్రజా ఉద్యమాలను నిర్మించి ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల తరపున నిలబడి గట్టిగా ప్రజల తరపున పోరాడే బాధ్యత కూడా మనమే తీసుకుందాం. 14 ఏళ్ల పాటు
2001 నుంచి 14 వరకు మన కారు 100 కిలోమీటర్ల స్పీడ్తో రై 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 అని ఉరికింది, ఉద్యమంలో ఉరికినాం అన్నాడు. 14 తర్వాత ప్రజలు అవకాశం ఇస్తే 15 పాటు ప్రభుత్వాన్ని కూడా జెట్ స్పీడ్తోని 100 కిలోమీటర్ల స్పీడ్తోని బ్రహ్మాండంగా నడిపినాం. 24 ఏండ్లు మరి కారు 100 కిలోమీటర్ల స్పీడ్తో ఉరికితే కొద్దిగా సర్వీసింగ్ అవసరం పడుతుంది కదా. ఇప్పుడు సర్వీసింగ్ జరుగుతుంది, గంత ఏం బాధపడేది ఏం లేదు. కేవలం కొద్ది నెలలు ఇది తాత్కాలిక విరామం మాత్రమే. దీనికేదో మనం బాధపడిపోయి ఏదో జరిగిపోయింది అని భయపడవలసిన అవసరం లేదు. ప్రజల్లో ఆల్రెడీ మార్పు చాలు అయింది. ప్రజలు ఆల్రెడీ చూస్తున్నారు కరెంటు పోతున్నది ఊళ్ళల్లో. పోతున్న మాట వాస్తవమేనా? నేను నిన్ననే కొంతమంది సోదరులతో మాట్లాడుతూ ఉంటే మన సిద్దిపేట జిల్లాలో వాళ్ళు చెప్తున్నారు రోజుకు 1 నుంచి 2 గంటలు కరెంటు పోతుందన్నా చెప్తలేరు, పేరుకు పవర్ కట్ అని కానీ కట్ చేసుకుంటూ పోతున్నారన్నా. కరెంటు పోయిన ప్రతిసారి ప్రజలు కేసీఆర్నే గుర్తు చేసుకుంటూ ఉన్నారు. నేను మొన్న నాగర్కర్నూలు నేను మాట్లాడుతున్నప్పుడు ఆయనతో కరెంటు పోయింది. కరెంటు పోగానే కిందికెళ్ళి మనలో ఒరుతున్నారు జై కాంగ్రెస్ అంటున్నారు. అంటే అట్లున్నది ప్రజల్లో మూడు కూడా ఇవ్వాలి. ఎట్లుందంటే కరెంటు పోగానే గుర్తొచ్చేది కేసీఆర్. మరి ఆలోచన చేయండి మీరు, మంచినీళ్ళకి ఇప్పుడు రాబోయే రోజుల్లో మీరు చూస్తారు ఎండాకాలంలో ఎట్లుంటుందో. అప్పుడు మళ్ళీ గుర్తొచ్చేది కేసీఆర్. రేపటి రోజున సాగునీరు ఇచ్చే తెలివితేటలు ఈయనకు లేవు.